వైఎస్ఆర్ చెబుతా కంటే చాలా బాగుంది. ఇన్ని వెహికల్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి ప్రతి గ్రామానికి వచ్చేసి ఇళ్ల పట్టాలు పంచడం అంటే ప్రతి మనిషి లేని వాళ్ళకి ఒక సెంటున్నర చోటు ఇవ్వడం జరుగుతుంది. ఊరు ఊరు వదిలిపెట్టకుండా ప్రతి గ్రామంలో దరిదాపుగా 80% క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా లేని వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఛాన్స్ ఉంది. మరి ఈ వాహనాలు మాకు చాలా బెనిఫిట్ కరంగానే ఉన్నాయి. నెలకు 16,000 జీతం శాలరీ అని చెప్తున్నాడు. దాంట్లో ఒక మనకి హెల్పర్గా పెట్టుకున్నందుకు 3,000, తర్వాత మిగతా ఈ 3,000 డీజిల్ ఖర్చు 10,000, ఈ బండి కిస్తీకి 3,000 అకౌంట్లో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి, మిగిలిన 7,000 మాకు మిగులుతాయి. అంటే దీన్ని ప్రాసెస్ ఏంటంటే, ఇంతకు ముందు దరిదాపుగా కోట అంటే 15 రోజుల దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వృద్ధా పెన్షన్ ఎలా జరుగుతుందంటే, 1st తారీఖు వచ్చిందా 2వ తారీఖు 3వ తారీఖు లోపల క్లియర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ రేషన్ కూడా అంత ఫాస్ట్గా జరిగిద్ది అని మేము అనుకుంటున్నాం. ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడతారు కదా, ఇంటింటికి వెళ్తాం కదా, ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఇంటింటికి ఇప్పుడు పెన్షన్ పంచుతున్నారు కదా, ఎక్కడికి వెళ్ళే పని లేదు. అంతకుముందు పెన్షన్ తెచ్చుకోవాలంటే కొంచెం పోస్ట్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికాడికి 1st తారీఖు రాగానే మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంటి ముందరకు వచ్చే పెన్షన్ అని వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు పాలైన వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళని వెళ్ళినా వదిలాడుకోవటం, కొంచెం ఆటకాదు బైక్ తీసి ఎక్కించుకుపోయాయని చెప్పాలి. ఇప్పుడు అలా కాకుండా 1st తారీఖు కాగానే వాళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చేసి ఇస్తున్నారు పెన్షన్. ఇబ్బంది లేదు కదా. చంద్రబాబు అంటాం అంటే ఇప్పుడు వాలంటీర్లు అంటే వాలంటీర్ల గురించి తెలుసుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు అంతకుముందు జనాలు ఇబ్బంది పడిపోయారు కదా, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు కదా. మిగతా పథకాలు ఏముంది, అమ్మఒడి అందరికీ, చిన్నపిల్లలు ప్రతి వాళ్ళు చదువుకునే పిల్లలకి అందరికీ పడ్డాయి. క్లీచ్ రిమాండ్మెంట్స్ అవి పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రంలో డబ్బులు పడుతున్నాయి. మరి పోతే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 1 నైట్ 8 వెహికల్స్ తీసుకొచ్చారు. పోనీ ఇంక మళ్ళీ ఇంకా ఇది ఎలా ఉందంటే ఇంకా చాలా బాగుంది అనుకుంటున్నాం. మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంత కార్యక్రమాన్ని ఎంతగా కుసిగా ఆయన పట్టుదలతో చేస్తున్నాడు. బెనిఫిట్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది. పబ్లిక్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి లైన్లో వెయిట్ చేసి వాళ్ళ టైం అంతా వెయిట్ చేసుకుని, అంటే చాలామంది పనులకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, అయినా కాకపోయినా ఒక పూట పనిమానికి వెళ్ళి షాప్ దగ్గర వెయిట్ చేసి రేషన్ తీసుకునేవారు. అయితే ఈ వెహికల్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్స్ ద్వారా రైస్ ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. పబ్లిక్కి వాళ్ళు ఒక పూట పని మానుకుని ఉండవసరం లేదు, జస్ట్ వాళ్ళు ఉండే టైంలోనే వీళ్ళు వెళ్ళి వాలంటీర్స్ వాళ్ళు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే లేవలేని వాళ్ళు, తెచ్చుకోలేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు ఇంతకుముందు. దీనివల్ల వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళిస్తారు కాబట్టి. అవును, ఇది సీఎం గారు చేసే, దీనివల్ల చాలామంది పబ్లిక్కి ఉపయోగపడుతుంది అన్నమాట. అవును, 10,000 కుటుంబాలకి పైగానే అందుతుంది. ఇంకోటి ఏంటంటే డ్రైవర్స్కి కూడా ఉపాధి కూడా కల్పించినట్టుగా ఉంటుంది, వీళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేది చూస్తున్నది చాలా అయితే చాలా బాగుంది మన స్టేట్లోని. ఎందుకంటే పెన్షన్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మ్యాక్సిమం వాలంటీర్లే తెచ్చి ఆఫీసుల్లో ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూరు తిరగవసరం లేకోకుండానే వాలంటీర్లే వచ్చి చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈవెన్ కరెంటు బిల్తో సహా వాలంటీర్లే తెచ్చి సచివాలయాల్లో కడుతున్నారు. కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళు మీ సేవకి వెళ్ళవసరం లేకోకుండా ఉంటుంది పబ్లిక్కి. సిమ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాలంటీర్ల వల్ల పబ్లిక్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంది. మాకు ఎలా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ప్రకారం మా ఎంప్లాయీస్కి ఎలా ఉన్నా పబ్లిక్కి అయితే చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. ఈ పెట్టే పథకాలన్నీ కూడా ఈవెన్ చిరు వ్యాపారులకి వాళ్ళకి మనీ ఇవ్వడం, లోన్స్ ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చేయూత ఇస్తున్నట్టుగా ఉంటుంది. ప్లస్ లేడీస్కి కూడా చేయూత ద్వారా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోమని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేస్తున్నారు. ఆడవాళ్ళకి కానీ చిరు వ్యాపారులకు కానీ ఎవరికైనా కూడా పబ్లిక్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేవి అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఉద్యోగ పరంగా కూడా చాలా, మరి అంటే ఇంతకుముందు మరి ఇంటర్ చదివిన వాళ్ళు వాలంటీర్స్ కూడా చాలా ఖాళీగా ఉండేవారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టుగా ఉంది కదండి. ఉద్యోగం ఇవ్వడం వల్ల ఉద్యోగం కల్పించినట్టుగా కూడా ఉంది వాళ్ళకి. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. జగన్ గారు కూడా మంచి పని చేశారు.
మాలాంటి యువతలకి నిరుద్యోగ యువతలకి మంచి ఉపాధి కల్పించారన్న. అంతా హ్యాపీ అన్న, వాళ్ళ కుటుంబాలు అంతా సంతోషంగా ఉంటాయి. వీళ్ళకి పని ఉంటుంది, నెలకు వచ్చేసి 10,000 వస్తాయి ఇంట్లో కడవటానికి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే కొంతమంది జాబులు లేక ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా జగన్ గారికి తోడు చేసినట్టు అని చెప్పేసి అని హ్యాపీ సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 5 వెహికల్ కాస్ట్ వచ్చేసి 581,000 అంత ఉందన్న. మనం వచ్చేసి 63,200 గడుచుకున్నారు మాతో బెనిఫిషరీతో. తర్వాత మనకి 120,000 ఫైనాన్స్ చేస్తారనమాట, అది 6 ఇయర్స్ కట్టుకోవాలి. దాని తర్వాత మనకి 6 ఇయర్స్ తర్వాత వెహికల్ మన సొంత అవుతుంది చెప్పి చెప్పారన్నమాట. కనిపిస్తానంటే వెహికల్కి మంత్లీ వచ్చేసి 3,000 పెట్రోల్కి ఇచ్చారు, తర్వాత 3,000 వచ్చేసి హెల్పర్కి ఇచ్చారు, 10,000 డ్రైవర్ చేతి వచ్చారనమాట. కల్పిస్తున్నట్టేనా, చాలా మంచి పని చేస్తున్నారు కదన్న. చాలా ఇంటికాడ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పిస్తున్నట్టే కదా. ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఇంతకుముందు అంటే ఇప్పుడు మనలాంటి చదువుకున్న వాళ్ళు అంటే ఎండి ఆఫీసులు కాటికి వెళ్ళి చేసుకోవడం అంటే తెలుసు, అంటే ఇంటికాడ ఉంటారు కదా ముసలి వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి ఏం చేసుకోవడం తెలియదు కదా. అది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టబెట్టి జగనన్న గారు వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళు ఎక్కడే బయటకు వెళ్ళకోకుండా అన్నీ సక్రమంగా చేసి పెట్టి అన్నీ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు ఏంటంటే ఇక అలా అంటుంటారు, జగన్ గారి మీద దుష్ప్రయోగం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మాటలు పట్టించుకునే పని లేదు. చాలా బాగుంది, జగన్ గారు మంచి పని చేస్తున్నారండి. అలాంటిది ఏం లేదన్న, అందరికీ సక్రమంగా ఉంటుంది. 20 వర్గాల పార్టీ భేదాలు ఏమీ లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికీ పథకాలు ఉంటున్నాయి. ఏంటంటే పార్టీ జగన్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అలా చెప్తున్నారు తప్ప వేరే ఏం లేదు, అందరికీ అంతే. నేను ఈ ప్రోగ్రాం వల్ల కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, ప్లస్ అందరికీ ఇంటి వద్దకే సరుకులు ఇవ్వటం అనేది చాలా గృహత్ర ప్రోగ్రాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రోగ్రాము వాలంటీర్ సహాయంతో ప్లస్ ఈ నిరుద్యోగులకి ఈ వాహనం కల్పించడం ద్వారా వాళ్ళ ద్వారా సరుకులు అందించడం మంచి పరిణామము. మేము నిన్న పొద్దున్న బస్సుల ద్వారా ఇక్కడికి వచ్చాము. వచ్చిన కానించి ఫస్ట్ బస్సులు అక్కడ వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. నైటు అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ మేము టిఫిన్ కానీ అన్నీ చాలా పకడ్బందీగా మంచి సిస్టమేటిక్గా చేసి అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది మామూలు నైట్? అన్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. అన్ని ప్రభుత్వం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇక్కడ ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అందరికీ అన్ని విధాల ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కలిగజేసింది. ఇక్కడ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా మూడు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడండి. వెహికల్ కాస్ట్ 580,000 అండి. 65,000 డిపాజిట్ మన డ్రైవర్స్ చేసి ఉన్నారు. నెలకి 16,000 రూపాయలు మొత్తం అమౌంట్ ఇస్తారు. దాంట్లో 3,000 అమాలీకి, 3,000 పెట్రోల్కి, 3,000 కిస్తీకి, మిగతాది డ్రైవర్కి ఉపాధి కంపల్సరీ కల్పిస్తున్నారు. ఎందుకంటే ఏ విధమైన ఆధారం లేని వాళ్ళకి కొంత అమౌంట్ కట్టించుకుని ఒక వెహికల్ హ్యాండర్ చేసి అతను ఒక వెహికల్కి యజమానిగా చేయటం అనేది చాలా మంచి ప్రోగ్రాము. అతనికి ఒక చేయూత అనేది గవర్నమెంట్ కల్పించినట్టుగా అవుతుంది. మిగతా పథకాలన్నీ బాగున్నాయండి. అంటే పేదలకు అందుతున్నాయి కంపల్సరీ, డైరెక్ట్ వాళ్ళ ఖాతాలకి డైరెక్ట్గా అమౌంట్ వెళ్తుందండి. వాళ్ళ సచివాలయంలోనే, వాళ్ళ ఊళ్ళోనే ఎవరి దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్ల ద్వారా ఎంపిక చేయబడి డైరెక్ట్ వాళ్ళ ఖాతాకే అమౌంట్ వెళ్తుంది, మధ్య దళారులు ఎవరు లేకుండా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ సచివాలయ వ్యవస్థకి వాలంటీర్లు ఉండడం చాలా మంచిది. వెహికల్ అంటే మేము 62,000 కట్టాము సార్ బ్యాంకులు ఆల్రెడీ. మరి 380,000 సబ్సిడీస్ ఉన్నారు, 580,000 కాస్ట్ చెప్పారు సార్. 62,000 కట్టాము, ఇంకా మళ్ళీ నెల నెల కిస్తీ కట్టాలండి సార్. 2,000 కట్టి నెల నెల అంటే మాకు 10,000 ఇస్తారు శాలరీ. ఆయిల్ ఖర్చు కింద 3,000 ఇస్తారు, తర్వాత హెల్ప్కి ఒక 3,000 ఇస్తారు, మొత్తం 16,000 ఇస్తారు సార్. ఇస్తారు, ఎంతో కొంత ఇవ్వకుండా ఉండరు కదా. అదే వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంటే సరిపోదు కదా, కాబట్టి అప్పుడు రిపేర్ వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎంతో కొంత మా వాళ్ళు సహాయం చేయమని అడగడానికి మేము కృషి చేస్తాము సార్. చాలా బాగుంది. రాత్రి నుంచి వచ్చాము, అన్ని వ్యవస్థ టిఫిన్ కానీ భోజనం కానీ అన్ని వసతులు బాగానే ఉన్నాయి, మాకు ఇబ్బంది లేదండి. చాలా బాగుంది. మాకు సబ్సిడీ ఒకటి వచ్చింది సార్, అమ్మ ఒకటి వచ్చింది, మళ్ళీ రైతు భరోసా వచ్చింది.